తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం ధన్యపాలెం పంచాయతీ రావులపాలెం గ్రామంలో వైసీపీ నాయకుల ఆగడాలకు అంతు లేకుండా పోతుందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మండిపడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి తన మేనత్త అయిన ధనికృష్ణ కుమారిపై స్థానిక వైసీపీ నాయకులు దాడి చేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే వంత రాజేశ్వరి మండిపడ్డారు. గర్భం దాల్చిన కృష్ణకుమారి కడుపుపై జీడి రసం పోయడంతో గర్భస్రావం అయ్యిందని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి పూర్తిగా బాధితురాలికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని తెలిపారు. ధాన్యపాలెం పంచాయతీ రావులపాడు గ్రామంలో ఒక మహిళకి అన్యాయం జరిగింది. ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ రాజమ్మ అన్న అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నామనేసి ఓట్లు వేశారన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా దారుణంగా అన్యాయంగా మరి దానికృష్ణమ్మని కొట్టడం జరిగింది. దాని కృష్ణమ్మకి ఆల్రెడీ గర్భవతి, ఆల్రెడీ బ్లీడింగ్ కూడా అవుతుంది. అంతేకాకుండా అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసాము. అదేవిధంగా ఇక్కడ ఏఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళి కంప్లైంట్ చేసాము. దాని కృష్ణమ్మకి మరి గర్భవతి కాబట్టి బ్లీడింగ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మేము ఆవిడకి అన్యాయం జరిగింది కాబట్టి ఎస్పీ గారికి ఇచ్చాము. ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాము, హోమ్ రైట్స్ కూడా కంప్లైంట్ ఇస్తాము. మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటామనేసి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఈ విషయం కూడా లోకేష్ గారికి చంద్రబాబు గారి నోటీస్లో మేము పెడుతున్నాం. ఆల్రెడీ మేము మాట్లాడడం జరిగింది, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందనేసి చెప్పడం జరిగింది. ఆవిడకి అన్యాయం జరిగే వరకు న్యాయం జరిగే వరకు మా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తాం.